సంస్కృతి సాంప్రదాయం అది మహిళల్ని ఎంతగానో గౌరవించే సాంప్రదాయం అది. అంటే మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి మన పెద్దల యొక్క నానుడి అది. మరి ఈరోజు ఆ నానుడిని అక్షరాల ఇది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మహిళా పక్షపాత ప్రభుత్వంగా మహిళలకి ఎవ్వరూ చేయలేనంత అంటే కొంతమంది వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చారు మహిళలకి ఇచ్చేస్తామని చేస్తామని చెప్పి వారు మాటలు చెప్పారు. కానీ మనకు 75 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చి చాలామంది ముఖ్యమంత్రులు మారారు, చాలామంది పాలకులు పరిపాలించారు. కానీ మహిళల పక్షాన ఇంత పెద్ద ఎత్తున మహిళలకి ప్రాధాన్యత ఇచ్చింది మాత్రం దేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక మహిళగా గంటా పదంగా మేము ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లోనే మహిళలకి సంక్షేమం అనుకోండి, అభివృద్ధి అనుకోండి, వాళ్ళకి నామినేట్ పనులు అనుకోండి, పోస్టులు అనుకోండి, దాదాపు 55% వాళ్ళకి అన్నింటిలో కూడా స్థానిక సంస్థల్లో కూడా 55% వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ వరకు కూడా పదవులు ఇచ్చి గౌరవించి మహిళల్ని అగ్రభాగాన నిలిపి ఈరోజు మహిళలే మహారాణులు అన్న చందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ముందుకెళ్తుంటే మరి దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు గగ్గోలు పెడుతూ విషపురాతలు రాయిస్తూ దుష్ప్రచారాలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ మహిళల పట్ల మహిళా నాయకుల పట్ల విపరీతమైనటువంటి మరి సోషల్ మీడియాలో వాళ్ళని భయభ్రాంతులకి దుసిగొలుపుతూ అసలు అశ్లీలత పోస్టులు పెడుతూ మరి ఇలాంటి ఒక బ్యాడ్ ఒక సంస్కృతిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందు నుంచి కూడా మహిళలంటే గౌరవం లేనటువంటి పార్టీగానే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా మహిళల్ని ఎక్కడ కూడా గౌరవించినటువంటి హిస్టరీనే తెలుగుదేశంది. ఎందుకంటే ఆ పార్టీలో పనిచేసినటువంటి అనేక మంది మహిళా మా తల్లులు నాయకులు కూడా జయప్రద గారు అనుకోండి, కవిత గారు అనుకోండి, మరి దివ్యవాణి గారు అనుకోండి, ఇలా సినీ తారలు కూడా ఎంతోమంది ముందుకొచ్చి రాజకీయాల్లో పనిచేస్తామని వచ్చినటువంటి మహిళల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించడానికి దాఖలాలు తెలుగుదేశం పార్టీలు లేవు. అదేదో ఈరోజు మనము మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి కాదు, స్వయానా వాళ్ళు బాధపడి ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిచి ఏడ్చి మీడియా ముందు కూడా వచ్చి చాలాసార్లు వాళ్ళ బాధలు చెప్పుకోవడం కూడా మనం చూసాము. మరి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఒక జాతీయ పార్టీకి నాయకుడు అని చెప్పుకుంటాడు, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, అనేక సందర్భాల్లో కూడా వేదికల మీద ఒక జాతీయ పార్టీ అధ్యక్షునిగా మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నాడంటే ఆయన మహిళా పుట్టుకనే అవమానించాడు. ఆయన కోడలై కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అనే మాట ఒక జాతీయ నాయకునిగా మహిళల్ని ఇంత విధంగా అంటే ఆయన మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నాడు గుర్తిస్తున్నాడు అనేది ఆ మాటలోనే చంద్రబాబు నాయుడు మాటలోనే తెలిసిపోతుంది. వాళ్ళు ఆ పార్టీలో చాలా మంది నాయకులు కూడా మహిళల పట్ల అసభ్యకరంగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో ఆయనకి చంద్రబాబు నాయుడు కొడుకు బిడ్డనిచ్చినటువంటి బాలకృష్ణ కూడా ఆడపిల్లల్ని కనపడితే ముద్దైన పెట్టాలనే ఎంత నీచ సంస్కృతి మాటలు ఇవన్నీ కూడా ఇలాంటి మాటలు ఆ నాయకులు మాట్లాడుకుంటూ పోతే సమాజంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, సామాన్య ప్రజలు సామాన్య యువకులు ఎలాంటి దారిన పడతారు అనేది ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల ముందు నుంచి కూడా మహిళా నాయకులు కానీ మరి సినిమా ఫీల్డ్ వచ్చినటువంటి మహిళల పట్ల కానీ అధికారులను కూడా అనేక సందర్భాల్లో మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కూడా అధికారుల పైన కూడా ఎలాంటి ఏ విధంగా వాళ్ళు పాల్పడ్డారనే దానికి నిదర్శనం ఒకసారి ఇక్కడ దెందులూరు కాన్స్టిట్యూన్సీలో వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓ గారు ఇసుక మైనింగ్ ప్రశ్నించినందుకు ఆమెని జుట్టు పట్టి లాగి ఆ ఎమ్మెల్యే కొడితే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అసలు వాళ్ళ ఎమ్మెల్యేని మెచ్చుకొని మరి ఎమ్మెల్యేకి వంద పాడాడు చంద్రబాబు నాయుడు, మరి ఆ అధికారికి మాత్రం న్యాయం చేయలేదు. ఇట్లా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలు ఎక్కడ ఏ విషయం వచ్చినా మరి దాటవేయడం తప్పించుకోవడం వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం ఇనాహీనంగా మాట్లాడడం ఒక పనిగా పార్టీలో పెట్టుకొని మహిళలకి రాజకీయంగా కూడా ఎక్కడ కూడా ఎంకరేజ్మెంట్ లేదు తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆ పార్టీలో పనిచేసినటువంటి మహిళామ తల్లులు వాళ్ళతో ఫ్లెక్సీలు కట్టిస్తారు, అన్ని రకాల కూడా వాళ్ళతో సర్వీస్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి రాజకీయంగా గుర్తింపు ఇచ్చేది కానీ రాజకీయంగా గౌరవించేది మాత్రం తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా మహిళలకు లేదు. చాలా మంది బాధపడటం జరిగింది. మరి కొంతమంది ఆ పార్టీని అంటే సమాజంలో
సో ఎవరికైనా హక్కు ఉంది స్వాతంత్రత ఉంది మరి ఎవరైనా ఏ పార్టీ అయినకైని పని చేసుకునే స్వాతంత్రత ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఆ విధంగా చాలా మంది తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు వాళ్ళ పద్ధతులు నచ్చక కొంతమంది పార్టీ నుంచి బయటికి వచ్చి ఈ రోజు జగనన్న నాయకత్వంలో కూడా చాలా మంది పని చేస్తున్నారు మరి వాళ్ళందరూ ఎంత గౌరవంగా ఈ రోజు మరి ఈ మధ్య రీసెంట్ గా కూడా మరి అంటే రోజా గారి మీద ముందు నుంచి కూడా రోజా గారు ఒక సినిమా తారగా మరి ఒక సీనియర్ అంటే నాయకత్వంలో కూడా పొలిటిషియన్ గా కూడా దాదాపు 2004 నుంచి ఆమె నాయకురాలుగా పని చేస్తుంది రాజకీయాల్లో కూడా మరి అలాంటి ఆమెని ఆల పార్టీలో పని చేసినప్పుడు ఏమో ఆమె గోల్డెన్ లెగ్ మరి మంచిది ఆమెతో ఎన్ని పనులు చేయించారు ఆ రోజు మద్యపాన నిషేధాన్ని రాష్ట్రం అంతా తిప్పి ఆమెతో పని చేయించుకున్నారు ఆ రోజు ఏమో ఆమె మంచిది ఈరోజు జగనన్న నాయకత్వంలో పని చేస్తుంటే మాత్రం ఐరన్ లెగ్ అంటారు ఈరోజు ఒక బండారు సత్యనారాయణ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా చేసినటువంటి ఆయన మహిళల్ని ఈ విధంగా నేను గౌరవించేది సభ్యత లేదా మీకు సంస్కారం లేదా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్ని ఇలాగే మాట్లాడతారా ఎవరైనా మీ మీ కుటుంబంలో మీ కూతుర్నో మీ కోడలో మీ భార్యని ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందని ఒక ఇంకిత జ్ఞానం లేకుండా ఒక అవగాహన ఒక ఒక రాజకీయ నాయకునిగా ఉండి మీరు ఎట్లా ఇలా మాట్లాడుతున్నారు మహిళల్ని ఇంత టార్గెట్ చేసి మరి రోజా గారి పర్సనల్ లైఫ్ లేకపోయి అసలు నోటితో ఉచ్చరించని పదాలు మాట్లాడారు మీరు ఈరోజు ఎంత సిగ్గుచేటది ఒక ఒక సభ్య సమాజంలో మనం ఇలాంటి మాటలు మాట్లాడితే మహిళలు ఏమనుకుంటారు ప్రజలు ఏమనుకుంటారు ఒక ఆలోచన లేకుండా బండారు సత్యనారాయణ ఇలా మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ చోద్యం చూస్తుందని అడుగుతున్నాను నేను మీ పార్టీ నాయకులు మీ పార్టీ ఏం చేస్తుంది మళ్ళీ వాటికి లోకేషన్లంతా ట్వీట్లు పెడుతూ మీరు సపోర్ట్ చేయడం అంటే ఎంత సిగ్గుచేటిది మహిళలు అన్నాక ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా మహిళల్ని గౌరవించాలా మహిళల్ని సపోర్ట్ చేయాలి రాజకీయాల్లోకి వచ్చే మహిళల్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా సపోర్ట్ చేసి గౌరవించినప్పుడే మహిళలు ఇంకా అత్యధికంగా రాజకీయాల్లోకి రావడానికి ముందుంటారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలు అన్ని రంగాల్లో ఈరోజు దూసుకెళ్తున్నారు అలాంటి తరుణంలో మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మహిళలు 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఉమ్మడిగా ఈరోజు మరి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినటువంటి సందర్భంలో కూడా ఈ బండారు సత్యనారాయణ పురుషాధిపత్య అహంకారంతో మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే సమాజం ఏమనుకుంటుంది అసలు మీరు సమాజంలో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు మహిళల్ని ఇలా కించపరిచి మాట్లాడే వాళ్ళు మామూలు సహజ జీవనం కూడా చేయడానికి వీల్లేదు ఇలాంటి వాళ్ళు సాధారణ జీవితం గడపడానికి కూడా వీల్లేనటువంటి అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు అలాంటి వ్యాఖ్యలు మీరు చేస్తున్నారంటే అసలు మీకు రేపు భవిష్యత్తులో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు మహిళల్ని ఏ పార్టీలు అయినా కానివ్వండి ఇలా మహిళల్ని కించపరిచి అగౌరవపరిచి వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసి రాజకీయాల్లో ముందుకు రాకుండా ఇలా భయాందోళన గురి చేసే ప్రతి ఒక్కరిని కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించాలని చెప్పి కూడా నేను ఒక మహిళా సోదరిమణిగా మరి చట్టాన్ని కూడా తెలియజేస్తాను చట్టం పని చట్టం చేసేటప్పుడే మరి సమాజంలో మహిళలు ఇంకా ముందుకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి మహిళలు ఏదైతే ఈరోజు రాజకీయాల్లో కానివ్వండి అన్ని రంగాల్లో ఈరోజు ముందుకు వస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంత దిగజారి ఇలా ఇంత బండబూతులు తిడుతుంటే అసలు సభ్య సమాజం ఏమవుతుంది రేపు మహిళా సమాజం మరి ప్రజలంతా కూడా ఏ విధంగా మీ పట్ల ముందుకు వస్తారనేది కూడా బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను మరి తెలుగుదేశం పార్టీ అంటేనే ఏదో బూతుల పార్టీగా మీరు భయపెట్టి రాజకీయాలు చేయాలంటే ఈ రాష్ట్రంలో అవి చెల్లవు ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి చూస్తారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు పని చేస్తున్నారని మీరు ఎంతసేపు ఇలా మాట్లాడుకుంటూ పోతే మీ జీవితం అంతా కూడా చాలుకొస్తుంది ఈ రాష్ట్రం మరి మీరు నాయకత్వం వహించడానికి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇందాకనే మహిళల్ని ఎంతగానో గౌరవిస్తూ గుర్తిస్తూ ఇది మహిళామ లోకం అని చెప్పి కూడా ఈరోజు మహిళల్ని ఆదరిస్తూ ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకంటే గతంలో మహిళల సమస్యల కోసం ఎన్నో దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తే కూడా మరి ఈ సమస్యలు పరిష్కారం కాలేదు ఈరోజు ఏ ఉద్యమాల పోరాటాలు లేకుండానే ఈరోజు జగన్ ఏది అడగకుండానే మహిళల్ని ఇంత పెద్ద స్థానంలో తీసుకుపోయి మరి ఈరోజు వాళ్ళకి రక్షణగా నిలబడడానికి కూడా దిశ యాప్ని దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అండగా నిలబడుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా ఇతర రాజకీయ పార్టీలు మహిళల్ని ఇట్లా ముందుకొచ్చే మహిళల్ని రాజకీయంగా కానివ్వండి ఇంకా ఏ విధంగా మహిళలు ముందుకొచ్చినా మరి రేపు స్వచ్ఛంద సంస్థలో పనిచేసే మహిళలు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళందరినీ ఇలా టార్గెట్ చేసి మరి ఇట్లా వ్యక్తిగతంగా వాళ్ళని
దూషిస్తూ తిడుతూ పోతే మాత్రం సభ్య సమాజంలో వాళ్ళకి విలువ ఉండదు, గౌరవం ఉండదు. రేపు వాళ్ళని ఏ విధంగా బుద్ధి చెప్పాలో మహిళా తల్లులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆల్రెడీ 2019లోనే ఇలాంటి నీతి సంస్కృతి ఉన్నటువంటి మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి 2019లోనూ మహిళా తల్లులు చేసినటువంటి అన్యాయానికి మోసానికి మహిళా తల్లులు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి 23 స్థానాలకి తెలుగుదేశం పార్టీని పతనం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి లేక ఈరోజు ఏదో మాకి ఛానల్స్ ఉన్నాయి, పచ్చ మీడియా ఉంది, ప్రచారం చేసుకుంటాము, మేము ప్రచారంతోనే మేము రాజకీయాలు చేస్తామంటే ఖచ్చితంగా ఇక్కడ సమాజంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు, చైతన్యవంతులయ్యారు. ఖచ్చితంగా ఇది మాటల ప్రభుత్వం కాదు, జగనన్న ప్రభుత్వం, చేతల ప్రభుత్వం. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యంగా రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2024లో ఇలాంటి వాళ్ళకి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో మరి ఇలా కించపరుస్తూ అగౌరవపరుస్తూ మాట్లాడే వాళ్ళకి రేపు 2024లో మహిళా మతాలను పెద్ద ఎత్తున వీళ్ళకి బుద్ధి చెప్పి మరొకసారి వీళ్ళని రాజకీయాలకు రాకుండా తెలుగుదేశం పార్టీని పతనం చేసేదానికి మహిళా మతాలు ఖచ్చితంగా ముందంజలో ఉంటారు. జగనన్న ఖచ్చితంగా 2024లో ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళా మతాలు జయజయలు పలుకుతారు. ఖచ్చితంగా జగనన్నకి అండదండగా సైనికులుగా రేపు 2024లో నిలబడేది మహిళామ తల్లులు అని చెప్పి ఒక మహిళా సోదరిమణిగా నేను ఈ ఆంధ్రప్రదేశ్ మహిళామ తల్లులందరినీ కూడా కోరుకునేది ఒకటే. ఈరోజు రోజా గారిని మాట్లాడారు, రేపు ఇంకొకరిని మాట్లాడతారు, అది కాదు విషయము. సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మహిళనే టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడుతుంటే మహిళామ తల్లులు కూడా ఆలోచించి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మన ఆంధ్రప్రదేశ్ మహిళామ తల్లులందరూ కూడా చైతన్యంతో ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళకి ఎక్కడికెక్కడికే బుద్ధి చెప్పాలని చెప్పుకుని నేను ఆంధ్రప్రదేశ్ మహిళామ తల్లులందరూ కూడా ఒక మహిళా సోదరిమణిగా నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను.